ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక ప్రభుత్వం పైన, ఏదైనా ఒక ముఖ్యమంత్రి పైన 5 సంవత్సరాల పరిపాలనలో వ్యతిరేకత చూశాం. ఒక ప్రాంతమో, ఒక వర్గమో, ఒక కులమో వ్యతిరేకత చూశాము. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ఆంధ్రులు చీగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి ఒక దిక్చూసి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసినటువంటి రోజులు మనం చూశాం. అటువంటి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో ఎంత దారుణంగా ఈ ముఖ్యమంత్రి తయారు చేశాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. ఒక్క అవకాశం అని చెప్పి మన జీవితాలని, మన బతుకులని చిన్నాభిన్నం చేశాడు. అందుకే రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా అచ్చెన్నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, మళ్ళీ శ్రీకాకుళం రా కదలిరా సభలో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ జనసేన 160 స్థానాలతో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది. ఈ విషయం మనకే కాదు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిన రోజే జగన్మోహన్ రెడ్డికి ప్యాంటు తడిచిపోయింది. నిన్న లేదు మొన్న 99 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు మొదటి జాబితా రిలీజ్ చేసిన తర్వాతే వైసీపీ తట్టబుట్ట సర్దుకునే కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నారు, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. మా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడుంది? మాది ఒక రాజకీయ పార్టీ, పొత్తులు పెట్టుకుంటాం, ఎక్కడ పోటీ చేయాలో మేము నిర్ణయిస్తాం తప్ప మీకు మాకు అందులో మీకు సంబంధం ఏముందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఏ ఒక్కరమైనా సరే అధికారం గురించో, పదవుల గురించో కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రంలో చాలా మంది త్యాగాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి నేను సెల్యూట్ కొడుతున్నాను. ఈ రాష్ట్రం ఇంత దారుణంగా తయారైంది, ఈ రాష్ట్రంలో ప్రజలు బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. అందుకే రేపు 2024లో వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ను చూడాలని, వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలిపోకూడదని ఈరోజు పొత్తు పెట్టుకుని పెద్ద హృదయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి ఏ సర్వేలో చూసినా, ఏ ఒక్కరిని మాట్లాడినా, ఏ ఒక్కరిని కదిపినా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేస్తుందని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఈరోజు వైసీపీ పార్టీలో పోటీ చేయడానికి కూడా ఎవరు సిద్ధపడడం లేదు. ఈరోజు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు దొరకనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. చివరి అంశంగా, ఇక నేను గెలవలేను, తల కింద పెట్టినా రేపు తెలుగుదేశం జనసేన గెలిచేస్తుంది, చివరి ప్రయత్నంగా 5 కోట్ల మంది ప్రజలారా,
అప్రమత్తంగా ఉండండి, జాగృతగా ఉండండి. కులాల మధ్యన చిచ్చు పెడతాడు, మతాల మధ్యన చిచ్చు పెడతాడు. ఒక కులానికి ఒక కులానికి తగువులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులం మీద ఆధారపడదు. ఏ ఒక్క వ్యక్తి అయినా ఒక కులంతో ఒక కులం ఓట్లతో ఎప్పుడు కూడా పదవులు అనుభవించినటువంటి సందర్భాలు లేవు. అందరూ కలిసి, అన్ని వర్గాలు కలిసి, అన్ని కులాలు కలిసి ఎప్పుడైతే సహకరిస్తారో అప్పుడే పంచి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ మధ్య మీరు చూశారు, పత్రికేయుల మీద దాడులు చేస్తున్నాడు, పత్రికా యాజమాన్యం మీద దాడులు చేస్తున్నాడు, మన మధ్యన చిచ్చు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో జనసేన తెలుగుదేశం పార్టీ కొట్టుకుంటున్నారు. చీట్లు సర్దుబాట్లో వాళ్ళకి వాళ్ళకి తగాదాయలు అవుతున్నాయని పిచ్చి పిచ్చి ప్రారాపణలు ఈరోజు వైసీపీ వాళ్ళు పేలుతున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని, శ్రీకాకుళం జిల్లా ప్రజలారా, సోదరి సోదరిమల్లారా, ఈ 5 సంవత్సరాలు ఈ జిల్లాకి తీరని నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 పరిపాలన ఈ జిల్లాకి ఒక స్వర్ణయుగం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఏ ఊరైనా వెళ్ళండి, ఏ గ్రామమైనా చూడండి, చంద్రబాబు నాయుడు వేసిన రోడ్డు కనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు వేసినటువంటి డ్రైన్లు కనిపిస్తున్నాయి, ఆయన ఇచ్చినటువంటి మంచినీరు కనిపిస్తుంది, ఆయన వేసినటువంటి లైట్లు కనిపిస్తున్నాయి. తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఈ జిల్లా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లా వలసలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో వలసలన్నీ కూడా నిరోధించాలి, ఈ జిల్లాలో రైతాంగానికి మేలు చేయాలి, ఈ జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కాలరెత్తుకొని ధైర్యంగా బతికే కార్యక్రమం చెయ్యవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ జిల్లాలో వంశధార 71% మనం పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1% పూర్తి చేసింది. మట్టు వలస చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు, తోటపల్లి తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది, వంశధార నాగావళి 2 నదులని అనుసంధానం చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు వంశధారని బహుదాని కలపాలని 5,000 కోట్లతో టెండర్లు పిలిస్తే ఈ దుర్మార్గుడు రద్దు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరూ అడగండి, 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లాకి ఎన్ని నిధులు